హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సో చాలా రోజులుగా నేను గప్పీస్ మీద మాలీస్ మీద ప్లాటీస్ మీద చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ మీద వీడియోస్ అనేవి చేశాను రీసెంట్గా మా ఫ్రెండ్ ఇచ్చిన ఈ ఫిషెస్ని బేస్ చేసుకొని ఒక ఒక వీడియో అయితే తీయడం జరిగింది సో దీనిలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇవి ఎంతవరకు పెంచడం మంచిది వెయిట్ వెయిట్తో ఇవి కలిసి ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడైతే టాపిక్ వచ్చేద్దాం సో రోజీ బార్ ఫిష్ అనేది మీకు ఎగ్ అండి అంటే ఇది ఒకవేళ ఎవరైనా బ్రీడ్ చేస్తా అంటే బాగా పెద్ద సైజ్ తీసుకొని మేల్ అండ్ ఫీమేల్ కలుపుకుంటే ఆటోమేటిక్గా ప్లాంటెడ్ ఎక్వేరెన్స్లో బ్రీడ్ అవుతూ ఉంటుంది సో ఆ బ్రీడింగ్ ప్రాసెస్ కూడా నేను సపరేట్గా వీడియో అనేది చేస్తాను అండ్ దాంతోపాటు గ్రీన్ జీబ్రస్ అనేవి ఉన్నాయి చూసారా సో అవి చాలామంది యూజ్ చేసేది డిస్ప్లేకి బాగా యూజ్ చేస్తూ ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటాయి అండ్ అవి షార్క్స్తో పాటు అండ్ గోల్డ్ ఫిష్లతో పాటు మాలిస్తో గప్పిస్తో అన్నిటితో కలిసి ఉంటాయి ఈ రోజీ బ్యాబ్ కూడా మ్యాక్సిమం దీని సైజ్ వచ్చేసరికి టూ ఇంచ్ ఉంది సో టూ ఇంచ్లో మీరు ఏ ఫిష్ వేసుకున్నా సరే దీనికి దానికి ఎఫెక్ట్ అవ్వకుండా హ్యాపీగా అయితే మూవ్ అవుతాయి ఒక్కొక్కసారి మాలిస్ మీద అటాక్ చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీరు సపరేట్ చేయాల్సి ఉంటుంది అండ్ దీని ఫీడింగ్ పర్పస్గా అయితే నేను ఎప్పట్లాగే లైవ్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో వీటికి లైవ్ ఫుడ్ వేయొచ్చా లేకపోతే షాప్ ఒకటి ఇచ్చిన డ్రై ఫుడ్ మాత్రమే వాడాలా చాలామంది అంటున్నారు సో డ్రై ఫుడ్లో ఎంతవరకు ప్రోటీన్ ఉంటుందో నాకైతే ఐడియా లేదు బట్ నేను రోజు ప్రత్యేకంగా పదికి వంద సార్లు నేను ఈ వీడియోస్లో మీకు లైవ్ ఫుడ్ చూపించడానికి కారణం ఏంటంటే చాలామంది ఈ లైవ్ ఫుడ్ అనేది వాడక వాళ్ళ ఫిషెస్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఎందుకు అంటే ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా పిల్లెట్ ఫుడ్లో లేకపోవడం వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటాయి సో ఆ విషయం వాళ్ళు తెలుసుకోవాలి కదా అందుకే ప్రతి వీడియోలో కూడా ఈ లైవ్ మోయిన్ అనేది నేను చూపిస్తూ ఉంటాను సో మరీ రోజు ఇదే చూపిస్తున్నారని మీరు విసిగిపోతూ ఉంటారు చాలామంది సో నేను చూపించేది అందరికీ అర్థం అవ్వాలి కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వాలని చెప్పి నేను ఈ విధంగా చూపిస్తున్నాను సో చూడండి లైవ్ ఫుడ్ వేసిన వెంటనే ఎంత ఫాస్ట్గా వచ్చి అటాక్ చేసుకొని తింటున్నాను చూడండి సో వాటంతటే అవి హంటింగ్ చేస్తూ ఇలా తింటే వాటికి ఒక ఫ్రీగా ఉంటుంది అండ్ ఎంత కావాలో అంత తింటాయి ఇష్టం మీద అనమాట మనం డ్రై ఫుడ్ వేస్తే దానికి ఆకలిని బట్టి కొంత తినేసి మిగతాది వదిలేస్తుంది కానీ ఇది అలా కాదు లైవ్ ఫుడ్ అనేది చాలా ఇష్టంగా తింటుంది మనం ఎంత ఎక్కువ ప్రిపేర్ చేస్తే అంత మంచిది దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఒకవేళ మీరు ఫిష్ అనేది చచ్చిపోతుంది ఓవర్ ఫీడింగ్ అయిపోతుంది అనడానికి కూడా లేదు సో వీటికి వచ్చేసరికి లైవ్ ఫుడ్ మీరు ఎంతైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు సో లైవ్ ఫుడ్లో ఇది ఒకటేనా ఇంకేమైనా వాడవచ్చా బ్రో అనేసి అడగచ్చు మీరు సో ట్యూబిఫిక్స్ వామ్స్ అవని ఏదని వాడచ్చు కానీ లైవే వాడండి డ్రై ఐటమ్స్ గట్రా వాడకండి డ్రై ఐటమ్స్ చెప్పాను కదా దానికి ఓవర్ ఫీడింగ్ అయితే అది చనిపోతుంది ఏకం సో నేను దీనిలో ప్లాంట్స్ కూడా యాడ్ చేసుకున్నాను వీటి తలక వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థాలంతా ఇది తీసుకొని మంచిగా పెరుగుతుంది అనమాట నేను ఎక్వేరియం మెయింటైన్ చేసినా సరే ఇటువంటి ప్లాంట్స్ అనేవి పెట్టుకుంటాను పక్కగా సో ఫ్లవర్ హార్న్ ట్యాంక్లో మాత్రం మీరు పెట్టకూడదు ఫ్లవర్ హార్న్ అరవాణా వైల్డ్ ఫిషల్ ట్యాంక్లో సో మిగతా వాటిలో అన్నింటిలో మీరు ప్లాంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం ఏంటంటే సో వీటికి వచ్చేసరికి నా చేయి చేయాల వాటి చేశాను సో నా చేతి దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి వీటికి వచ్చేసరికి నేను ఓన్లీ డిస్ప్లే పర్పస్ కోసం అయితే ఈ విధంగా పెట్టుకున్నాను అండ్ చాలామంది అడుగుతున్నారు బేటా ఫిష్కి మీరు ఏం వాడతారు ఫుడ్ అనేది ఎంతవరకు మోయినా అనేది మంచిది అని అడుగుతున్నారు సో నేను ఇప్పుడు ఫీడింగ్ చేస్తూ మీకు కొన్ని కలర్స్ అయితే చూపిస్తాను చూడండి నా దగ్గర అయితే చాలా బ్రైటెస్ట్ కలర్స్ అనేవి ఉన్నాయి సో నేను చెప్పడం కాదు మీ అంతటా మీరే చూసి చెప్పండి ఇవి బ్రైట్ కలరా కాదా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో చీప్ అండ్ బెస్ట్ బాగుంటాయి ఇవి సో చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి ఈ వాటర్ అనేది ఎల్లో కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే దీనిలో డ్రై ఆల్మండ్ లీఫ్ వాటర్ అయితే వేసుకోవడం జరిగింది సో డ్రై ఆల్మండ్ లీఫ్ వాటర్ ఎందుకు వేసుకున్నారంటే నార్మల్గా అవి చిన్న కంటైనర్లో ఉంటాయి కదా పిహెచ్ లెవెల్స్ అనేవి తగ్గుతూ పోతూ ఉంటాయి సో వాటర్ పారామెట్స్ అనేవి పడిపోతూ ఉంటాయి అందుకోసం మనం కరెక్ట్గా ఉండడం కోసం వాటర్ లెవెల్ అనేది ఈ విధంగా వేసుకుంటూ ఉంటాం అండ్ ఈ ఆల్మండ్ లీఫ్ వల్ల యూజెస్ ఏంటంటే ఏమైనా జబ్బులు వచ్చినా టైల్ డ్యామేజెస్ వచ్చినా తగ్గిపోతాయి దాంతోపాటు నేను ఫీడింగ్ వేసేది ఈ లైవ్ రెడ్ మోయినా అనమాట సో మీకు కావాలనుకుంటే మీరు తీసుకోండి సో బేటాకి డైలీ కూడా మీరు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫీడ్ చేసే కంటే టూ టైమ్స్ ఈ లైవ్ ఫుడ్ ప్రిపేర్ చేసినట్లయితే మీకు పక్కగా అది గ్రోత్ అనేది ఉంటుంది అండ్ బ్రీడింగ్ పెట్టే ముందు ఇటువంటి లైవ్ ఫుడ్ని అయితే మీరు ప్రిపేర్ చేసుకున్నారనుకోండి కన్ఫామ్గా అయితే మీరు సక్సెస్ పొందగలరు అంటే బ్రీడింగ్ అనేది పక్కా సక్సెస్ అవుతుంది అండ్ హెల్దీగా బేబీస్ అనేవి పుడతాయి సో ఫిమేల్కి ఇటువంటి లైవ్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసినట్లయితే దాని ఎగ్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఫామ్ అవుతాయి అండ్ బేబీస్ కూడా చాలా హెల్తీగా తయారవుతాయి సో బేబీస్కి కూడా వేసుకోవచ్చు అండి మైక్రోవామ్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేయాల్సింది సో కొన్ని రోజులు పోయాక బేబీస్కి అయితే మీరు ఈ రెడ్ మొయినాన్ని డైరెక్ట్గా ఫీడ్ చేసేయచ్చు దీని సైజ్ వచ్చి చాలా చిన్నది చూడండి ఒక్కొక్కటి ఎంత ఫాస్ట్గా తింటున్నాయో సో నేను డైలీ ఏం ఫీడ్ చేస్తూ ఉంటాను మీ సీక్రెట్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు నాకు పేస్తున్నాల్గా సో నేను ఏం సీక్రెట్స్ ఏం దాయడం లేదు సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను ఫీడ్ చేస్తూ ఉంటాను అండ్ మీకు ఇంకోటి చెప్పాలి సో దీంట్లో బబుల్స్ ఫామ్ అయ్యి ఉన్నాయి మీరు చూసారో లేదో బబుల్స్ ఫామ్ అయినవి అంటే అవి బ్రీడింగ్కి రెడీగా ఉన్నాయంట మీనింగు సో నా దగ్గర ఉండే సైజు కూడా అడల్ట్ సైజు ఇది పెద్ద సైజు ఇది అండ్ దీనిలో అడల్ట్స్ ఉన్నాయి మీరు బ్రీడింగ్ పెట్టుకోవాలనుకుంటే తీసుకోవచ్చు బట్ నా దగ్గర ప్రజెంట్ అయితే ఫీమేల్స్ అవైలబుల్గా లేవు ఒక ఫైవ్ టు టెన్ డేస్లో నేను అరేంజ్ చేస్తాను అండ్ మీరు చూస్తున్నారు కదా ఇందులో బ్రైటెస్ట్ కలర్స్ అయితే ఉన్నాయండి ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూస్తున్నారు కదా ఇది యొక్క మంచి బ్రైటెస్ట్ కలర్స్ అనమాట ఇవి సో మార్కెట్లో దొరుకుతున్నాయో లేదో నాకైతే ఐడియా లేదు కానీ ఇదేంటంటే ఈ ఫుల్ మూన్స్ అనేవి పెద్దగా మీకైతే కనిపించో అంటే హాఫ్ మూన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఈ ఫుల్ మూన్ యొక్క బేటాస్ అనేవి మీకు కనిపించకపోవచ్చు ఫుల్ మూన్ అంటే అదే ఓహెచ్ఎం బేటాస్ అనమాట ఇవి సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది దీని తర్వాత కలర్స్ అయితే చాలా ఇష్టం అండి నాకు అంటే ఓహెచ్ఎం బేటాస్ అన్నీ కూడా నాకు ఆల్మోస్ట్ నచ్చుతాయి దీని టెయిల్స్ కూడా పెద్దవే ఆల్మోస్ట్ చెప్పాలంటే సో చూస్తున్నారు కదా ఇది ఒక ఎల్లో కలర్ అనమాట ప్రతిదానికి కూడా నేను ఈ విధంగా ఫీడ్ చేస్తూ ఉంటాను డైలీ కూడా సో ఒక్కరోజు మనం నెక్లెట్ చేసిన ప్రాబ్లం ఏమీ లేదు అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు వన్ టూ డేస్ మీరు ఫుడ్ వేయకపోయినా ఇటువంటి లైవ్ ఫుడ్ వేసేటప్పుడు మీకు అవి బతికే ఉంటాయి ఇంకోటి ఏంటంటే డ్రై ఫుడ్ వేసిన వాళ్ళు ఏం చేయాలంటే డైలీ టూ టైమ్స్ మాత్రం ఫీడ్ చేయండి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూను అంటే ఆఫ్టర్నూన్ కాదు ఈవినింగ్ అనమాట సో టూ టైమ్స్ ఫీడ్ చేయండి ఒక్కొక్క దానికి మ్యాక్సిమం ఫైవ్ టు సెవెన్ గింజలు అనేవి మీరు ఫీడ్ చేసుకున్నట్లయితే మీకు సరిపోతుందనమాట చూడండి ఇది వచ్చేసరికి పింకిష్ కలర్ అనమాట లాస్ట్ టైం మీకు వీడియోలో చూపించాను కదా అది సో ప్రతిదీ కూడా నా దగ్గర ఫాస్ట్గా సేల్ అయిపోతాయి బట్ మీకు కలర్స్ అనేవి చూపించాలి అండ్ దీనికి లైవ్ ఫుడ్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనేది మీకు తెలియాలి కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఇందులో చాలా ఉన్నాయి బేటాస్ అనేవి ఇంకా ఇంకా వస్తాయి కూడా సో చూస్తున్నారు కదా ఇందులో అయితే నిమో క్యాండీ బెటా ఫీమేల్ ఉంది ఇది వచ్చేసరికి ఓహెచ్ఎం అనమాట పెద్ద సైజు సో ఇందులో వచ్చేసరికి డార్క్ రెడ్ ఉంది ఈ థిక్ రెడ్ బేటాస్ అనేవి చాలా మందికి దొరకవు సో ఒకవేళ ఎవరికైనా కావాలంటే లో కాస్ట్కే ఇది మీకు సేల్కి అనేది ఉంటుంది అండ్ ఇది చూసుకున్నట్లయితే నేవీ బ్లూ టైప్ అనమాట ఇది సో చూస్తున్నారు కదా పైనుండి అయితే బ్లూ లాగా కనిపిస్తుంది వచ్చేసరికి చాలా డార్కిష్ కలర్స్ సో ఇటువంటి సాలిడ్ కలర్స్ కానీ మీకు కావాలనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ చేయండి అండ్ దీనిలో ఉన్న మొయినా అనేది నేను చూడండి మళ్ళీ ఫీట్ చేస్తాను దీనికి చూడండి ఎంత ఫాస్ట్గా తింటున్నాయా సో ఓకే గ్యాస్ వీడియో అనేది నచ్చిందనుకుంటా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ